తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు తెలంగాణ ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తున్నాయని టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆయన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. మండల వ్యాప్తంగా 29 మంది లబ్దిదారులకు 29,03,364 రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు రాష్ట వ్యాప్తంగా కొన్ని లక్షల మందికి ఈ పథకాల ద్వారా లబ్ది చేకూరుతుందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక వినూత్న మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. 18 ఏళ్లు నిండిన వారికే ఈ పథకం వర్తింపచేయడంతో బాల్య వివాహాలు కూడా తగ్గాయని చెప్పారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా ప్రజాప్రతినిధులతో పాటు పలువురు మహిళలను సత్కరించారు. గురుకులాలు ఇవాళ మహిళా అమ్మాయిల కోసం గురుకులాలు పెట్టించి వాళ్ళని మంచిగా చదివియాలి. మొన్నటి వరకు 10వ తరగతి చదివేది ఇవాళ 12వ తరగతి వరకు కూడా ఈ గురుకులాల్లో అవకాశం కల్పించి పెళ్లిళ్ళు కూడా 18 ఏళ్లు నిండందే లగ్గాలు కూడా చేయొద్దనే ఒక ఆలోచనతోనే ఇవాళ ఈ గురుకులాలలో 12వ తరగతి వరకు కూడా ముఖ్యమంత్రి గారు దాన్ని తీసుకుపోవడం జరుగుతూ ఉన్నది. ఈ గురుకులాల్లో 125,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కొక్క అమ్మాయిని చదివించే బాధ్యత కూడా తీసుకోవడమే కాకుండా వారికి అన్ని అవసరాలు కూడా కేసీఆర్ కిట్ ఏదైతే మన మహిళా సోదరిమణులకు డెలివరీ అయితే ఇస్తా ఉన్నారో అదే విధంగా చదువుకునే అమ్మాయిలకు నెల అవసరాలు అన్ని కూడా తీర్చే విధంగా బొట్టు కాటిక ఇది దువ్వెన ఇటువంటి బ్రష్ పేస్ట్ అటువంటి అన్ని కూడా ఇచ్చి ఇవాళ ఈ హాస్టల్లో చదివించుకునే ఒక సాంప్రదాయం చక్కటి ఒరవడి ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో చేస్తా ఉన్న విషయం కూడా మరొక్కసారి చెప్పుకోవాలి. కాబట్టి సోదరి సోదరమన్నారా సోదరులందరికీ కూడా